వల్లభనేని వంశీ గారు సారీ చెప్పడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును సరిదిద్దుకొని సారీ చెప్పినవాడు, క్షమాపణ అడిగినవాడు చాలా గొప్పడు. ఆ గొప్పలలో ఈరోజు వంశీ గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను కావాలని అనలేదు, నేను దాన్ని వివరించే లోపలనే లోకేష్ కాంట్రవర్సీ చేసి ఇచ్చేశాడు, తప్పితే అది నా ఉద్దేశం కాదు, భువనేశ్వరి గారు అంటే నాకు అక్కలాంటిదని క్లియర్గా చెప్పాడు. ఈరోజు మైక్ ముందుకు వచ్చి మాట్లాడినానంటే ఎవరో బెదిరిస్తేనో లేకపోతే ఎవరో ఏమో చేస్తేనో, జరగలేదు. ఆయన స్వచ్ఛందంగా ఆయన చేసింది మళ్ళీ రిపీట్ చేసుకుని ఉంటు చూసుకుని ఉంటాడు, ఇది నిజమే కదా అనుకున్నట్టు క్షమాపణ అనేది చెప్పాలనిపించినట్టుంది, చెప్పింది. ఒక విధంగా ఇది చాలా మంచి శుభ సూచకం. ఎందుకంటే ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయాలంటే ఇలాంటి అవసరం. ఎవరి తప్పును వాళ్ళు తెలుసుకొని క్షమాపణ అడిగినప్పుడు ఆ క్షమాపణకు పరిహారం అనేది దేవుడు ఇస్తాడనేది ఇది. తప్పును తప్పుగా చూపించాలి, ఒప్పును ఒప్పుగా చూపించాలి. ఇది పార్టీలకు అతీతంగా మెచ్చుకోదగ్గ విషయం. క్యారెక్టర్ అనేది ఎంత గొప్పతనం అనేది ఆయన క్యారెక్టర్ ఇక్కడ కనిపిస్తుంది.